సభాధ్యక్షుడు సోదరుడు రామగౌడ్ గారు, నాగరాజు గారు, ఈ సమావేశంలో వచ్చినటువంటి మన పెద్దలు అన్న గౌరవీయులు మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు, మనోరమగౌడ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరుడు అన్న బోర్న సాయి గౌడ్ గారు, సోదరుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక రకాలుగా పార్లమెంట్లో పోరాటం చేసి రాష్ట్ర సభలో ముందున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్న పొన్న ప్రభాకర్ గారు, గౌరవనీయులు పెద్దలు మళ్ళీ లక్ష్మణరావు గారు, యువ నాయకుడు సోదరుడు వీరేంద్ర గౌడ్ గారు, పెద్దలు ప్రభాకర్ గౌడ్ గారు, జయనారా గౌడ్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. సమయం లేదు, ఆకలి అయినా కూడా ఎవరు ఒక్కరు కదలకుండా ఎంతో కమహితంతో మా కళాకారులకు కళాకారులకు మిగతా అందరు కూడా పాతికేశ్వర నమస్కారం తెలియజేస్తూ, చాలా మంది పెద్దలు చాలా వివరంగా చెప్పారు. మా స్వామి కూడా సర్దార్ సాదాయ్ పాపన్న మరో పాపన్న ఆయన ఉత్తమ ఖచ్చితంగా పూర్తిగా వివరిస్తారు. ఇంతకుముందు మాట్లాడినట్టు మా అన్న నర్సయ్య గౌడ్ గారు చాలా చక్కగా చెప్పాడు. అది ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అసలు ఏం చెప్పాడు, దాని అర్థం ఏమున్నాయి, ఇంకా లోతుగా పరిశీలించాలి. దానికి ఇంకా లోతుకి వెళ్తే దానికి మనం కోరుకోవడానికి దారి దొరికిపోతుంది. మస్తు మాట్లాడుతుంటారు కదా, ఆ మాటలకు అర్థము మొత్తం దానిలో జవాబుతుంది. మనం మర్చిపోతాం, ఇంటికి పోగానే రేపు ఏ నాయకులు వస్తున్నాడు, వాళ్ళు గిన్నెలు కట్టియాలి, వాళ్ళు తిండి పెట్టాలి, కోడి కోయాలి, రేపు నేను అవి తీసుకురావాలి, ఇవి తీసుకురావాలి, ధ్యాసలో ఉంటాం. కానీ మరి ఎట్లా అనేటువంటి ధ్యాసలు మాత్రం ఉన్నాయి. ఇక్కడ ప్రధాన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి, రేపు వృత్తి అనేది ప్రమాదమైన పరిస్థితిలో పడిపోతుంది కనుక ఆ వృత్తిని ఎట్లా కాపాడుకోవాలి, భవిష్యత్తులో ఎట్లా మనం ఐక్యంగా ఉండి ముందు తీసుకుపోవాలి. ఒక గౌడు ఎదిగిందంటే ఒక గౌడు గౌడు కులానికి చేయడు, అన్ని కులానికి చేస్తాడు. అంటే ఆ చరిత్ర ముందు నుంచింది, ఒక కులానికే పరిమితమైన వృత్తి కాదు. మన ఈ వృత్తి ద్వారా పది కులాలు బాగుపడతాయి. ఒక కలుగుతాం అంటే ఒక ఊళ్ళి గౌడు బాగుపడు, బజ్జీల పెట్టుడు, కూర పెట్టుడు, సిగీళ్ళు, తాళ్ళు, కుండలు, కుమరులు, కమరులు, బండి కమరులు, ఉపాధి కులాలు, అలాంటి వృత్తిది. ఎలాంటి తారసమ్యం కొలవిచ్చే ఉన్న సందర్భాల్లో కూడా ఎలాంటి కూలవి వచ్చే సంబంధం లేకుండా నడిచేటువంటి వృత్తిది. ఈరోజు ఆ మహానుభావుడి 365 జయంతి సందర్భంగా మరి మా రామారావు గారు గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు మన తమ్ముడు వచ్చింది. ఈరోజు వాళ్ళిద్దరు ఇంకా కొంతమంది ఐక్యతతో ఇంతమంది కలిపినందుకు వారికి నిజంగా ప్రత్యేకంగా అందరికీ అభినందన తెలియజేస్తూ, ఇప్పుడే ఇంత పరిస్థితి ఉంది రాజకీయ వ్యవస్థ బయట అన్ని రకాలుగా, ఇంత ఎదిగి చదువుకున్న తర్వాతనే మనమే భరించలేకపోతున్నాం. మరి 360 సంవత్సరాల క్రితం మరి మహానుభావుడు ఎన్ని కష్టాలు అంటాడు, ఎన్ని అవమానాలు అంటాడు, ఎన్ని ఇబ్బందులు అంటాడు. ఒక మామూలు గీతకారుడు కొడుకు రాజు ఏంటంటే చదువుకోలేదు, ధనం లేదు, ఆస్తిపాస్తి లేవు, రాజు కారణం కాకుండా 20-30 కోట్లు కట్టించి జయించిందంటే మరి ఎంత గొప్ప మహానుభావుడు. ఆయన చరిత్రను మనం కన్వర్ట్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఈయనలాగా ఇంకోటి తయారు కావట్లేదు. ఈయనలాగా తయారైతే దేశం రాష్ట్రం కాదు, రాష్ట్రానికి పరిమితం కాదు ఆయన చరిత్ర, దేశానికి పరిమితమైనటువంటి చరిత్ర అండి. దేశం మొత్తం కూడా మార్పు వచ్చేటువంటి చరిత్ర అండి. కనుక ఆ రోజు జాగ్రత్త పడి ఆయన విగ్రహాలు లేకుండా ఆయన పుస్తకాలు ఆయన చరిత్ర లేకుండా చేసి, ఎంత భయం ఉంటే వాళ్ళు ఆ చరిత్ర లేకుండా చేస్తారో మా ఆలోచన తీసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అందరి విగ్రహాలని అందరి చరిత్ర, ఒక పాపన చరిత్రనే ఎందుకు లేదు. ఒక పాపన చరిత్ర బయటకు వస్తే ఆయన చూసి ఊరుకు కూడా తయారైనా, రాష్ట్రానికి 10 మంది తయారైనా కూడా ఏ మార్పు తీసుకొస్తారో ఎక్కడ వస్తుందో అని చెప్పి అంత అత్యంత జాగ్రత్త పడిన పరిస్థితి. ఇదే ఆయన్ని చరిత్ర రాసిన వాళ్ళ చదివే రాదని పెట్టి మన గురించి మనం రాస్తారు కూడా, మనం మంచి చేసాం, ఇన్ని మంచి పనులు చేస్తేనే ఏదో ఒకటి తీసే అభూతలు వెతికి ఇప్పటికి ఇప్పుడే అదే చెప్తున్నాం. ఒక మంచి మంచి కూడా ఏదో పట్టగాల్సి మీకు చేస్తారు. మరి ఆ పాపన్న గౌడు చరిత్ర మంచి ఎవడు రాసినాడు, మనోడు ఎవడు, ఆయన పోరాటం చేసిదే
ఆరు చదువు వచ్చిన మీద మన మీద జులుం చేస్తున్న మీద మనం చదువులేదు సంధి లేదు. ఏ కులవృత్తులు గౌడే కాదు, ఏ కులవృత్తులు కూడా చదివిన పరిస్థితి లేదు. వాళ్ళు ముట్టుబాటు చేసుకోవాలి. ఒకవేళ చదువుతే కూడా తీసుకొచ్చి కేవలం తీసుకొచ్చిందని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే అటువంటి చెప్తూ మనం చదివినాం. మరి ఆఖరి రోజుల్లో ఎవరి మీద అయితే పోరాటం చేసినామో పాప నాకు చాలా వీరుడు చరిత్ర ఇట్లుందని చెప్పి వాడు ఆయాస పరిస్థితి ఉండదు. కనుక ఆ రోజు చరిత్ర కర్మలు చేసేదు. మరి మనం ఈరోజు చరిత్ర తిరిగి రాసి మరి ఎంతోమంది విగ్రహాలు పెట్టాలని చెప్పి ఎంతోమంది ముందుకు రావడం చెప్తాం. ఖచ్చితంగా విగ్రహాలు అనేవి ప్రతి ఊళ్ళో రావాలి, ప్రతి ఊళ్ళో సొసైటీ ఉంటుంది, కళ సొసైటీ ఖచ్చితంగా రావాలి. కానీ వచ్చిన చరిత్ర ఆ విగ్రహం పెట్టేటప్పుడు మనం చెప్పాలి, అందరికీ ఇవ్వాలి. పాపన్న రాజయ్యింది, త్యాగం చేసింది, కొట్లాడింది, ఆయన తీసుకొచ్చిన ధనాన్ని ఇచ్చింది, ఆయన ఓన్లీ గౌడులకు గౌడ గీత కర్మలకు ఇవ్వలేదు. మనం బీద కులాలు ఇది వృత్తి కులాలు, మనం కూడా బీద గది కూడాలి, మనం కూడా రాజులు కావాలని చెప్పి ఈ ఇంత జాతి గురించి ఆయన కొట్లాడాడు. ఆయన ఒక గౌడులకే మీరు పరిమితం చేయదు, అందరికి పరిమితం చేయాలని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం పోయి ఒక గౌడ అని చెప్పి 10 మంది గౌడులతో విగ్రహం పెట్టదు. ఆయన మాల మాదికలు చిన్న కులాలు ఆ కులాలు ఈ రోజు ఉన్నటువంటి రెడ్డిలు కూడా అదే మామూలు వ్యక్తులే, వాళ్ళని కూడా పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళు వాళ్ళ చిన్న వృత్తి కులాలు, వ్యవసాయ కులాలు అన్ని చిన్న చిన్న మాల మాదికలు అందరూ నప్పుకొని ఆయన బాగా చేయను. మరి ఆయన మన ఒక్కరి ఏమో చేసుకోవద్దు, మనం తీసుకోవాలి మన జాతీయ వృత్తిని. కానీ ఆయన అందరి వాడిగా మనం తీసుకుపోవాలి, అందరి వ్యక్తిగా మనం తీసుకుపోవాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నందుకు ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసిన పోయిన పెద్ద కూడా ఖచ్చితంగా కొని రాజ్యాంగం రచించి నిజమైన తీసుకొచ్చి మనం ఈరోజు చదువుతున్న ఉద్యోగాలు వచ్చినామంటే ఆయన పుణ్యమే కదా అని చెప్పి మాట్లాడి ఆయన మర్చిపోకుండా సంఘటన అవుతుంది. ఈరోజు బాబాయ్ విగ్రహాలు కూడా ఈ కులాలన్నీ కూడా చరిత్ర చూపించాలి. ఏ కులాలను చూడండి రావాము, ఏ కులాలను కలుపుతున్నాడు, ఏ జాతిని కలుపుతున్నాడు, ఏ ఆశయం గురించి ఆయన ఉంటాడు. మరి ఈరోజు అనేక సంఘాలు పెట్టుకొని మాట్లాడతాం. మరి ఈయన చరిత్ర ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి మనం అందరికి పరిమితమైనట్టు చేసినప్పుడు మాత్రం ఇంకా మనం అనుకుని సాధించగలుగుతాం. మరి ఈరోజు మన పరిస్థితులు చూస్తుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఈ వృత్తికి గడ్డుకాలం వచ్చే పరిస్థితి వస్తుంది. అన్ని రోజులు ఏ వృత్తికి కూడా పన్ను ఉండదు, కానీ ఈ వృత్తికి పన్ను ఉండదు. నిజా ప్రభుత్వమే ఈ వృత్తితో బతికినటువంటి సందర్భాన్ని అత్యధిక పన్ను ఓన్లీ ఎక్సైజ్ పన్నే వచ్చింది. నిజాం కాలంలో ప్రపంచంలోనే అత్యధిక ధనికుడు నిజాం నావు ఉన్నటువంటి దాన్ని అందరమైన ధనికులు ఎట్లా అయిన పన్ను పండిస్తేనే కదా. అంటే ఆ ప్రపంచంలో గొప్పగా ఆర్థిక వ్యవస్థలో 40-50% పన్ను వచ్చేది కేవలం దీని మీదనే. మరి అటువంటి వృత్తి అప్పుడు అదే రకంగా ఉంది, ఇప్పుడు అదే రకంగా ఉంది. 100 సంవత్సరాల క్రితం తాట చెట్టు అదే దాంట్లో, ఇప్పుడు కూడా అదే దాంట్లో. మాకు ఏం లేదు అసలు. ఇంకా ఏం చేసిందంటే దీన్ని చెట్లు పెంచకుండా, చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయకుండా, హైబ్రిడ్ విత్తనాలు కనుక్కోకుండా 3 సంవత్సరాలని కలొచ్చేందుకు తయారు చేయొచ్చు. మామిడి పండ్లు ఆ పండ్లు ఈ పండ్లు అన్నీ వస్తుంది. ఎన్నో దేశాలలో 100,000 మైళ్ళ నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతున్నాం. కానీ కళ్ళు మాత్రం చెట్టు ఉంటేనే కళ్ళు ఉన్నాడు ఇక్కడ ఈయనే. వాడు ఏదో చెట్టు ఇప్పగానే గంట లోపల రాగాలి, లేకపోతే అదేదో విషయం అయిపోతుంది. కనుక ఈయన చెట్టు ఉంటేనే కళ్ళు వేయాలనే టైంలో అదో రూల్ ఎక్కువ రూల్ పెట్టి దీన్ని ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చి కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఎక్సైజ్ విధానాలు మళ్ళించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దృష్టి మన మీరు అనుకుంటున్నారు. మీ ఊర్లో అన్ని భోజనాలు పెట్టి చదువు చేస్తుంటే వచ్చినప్పుడు తిన్నీళ్ళు వాసన లెక్క పెట్టినట్టు ఆ రాయకుని ఏం చేస్తాడంటే మీ ఇన్ని పెడుతున్నాడు ఇన్ని చేస్తున్నాడు ఇదంతా జాగ్రత్త ఉండాలని చెప్పి ఆలోచన చేసి నిన్ను ఉత్తరాలను చూసినారు. కానీ రాజకీయాలను చూసినట్టు మాట్లాడుతుంది లేదా సర్పంచులు ఏది లేదా వాళ్ళ సశక్తితో ఎదిగింది, వాళ్ళ మంచితనంతో ఎదిగింది, వాళ్ళందరితో కలుపుకున్నందుకే ఇంతమంది సర్పంచులు ఎంపీసీలు ఎంపీసీలు అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదో మరి కొత్తగా రాష్ట్రం వచ్చింది. మరి ఈ రాష్ట్రంలో మరి నర్సయ్య గౌడ్ గారు, అందరూ స్వామి గౌడ్ గారు, మేము పార్టీ ఉన్నటువంటి ఇంకా చాలా మంది ముఖ్యమంత్రి ముఖ్య ముఖ్య అందరం కలిసి కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ఎక్స్ప్రెస్ కావచ్చు, మరి ఇంకా రకరకాల వృత్తి కోల్పోతున్నప్పుడు ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాం. మేము ఏం చేసినా కింద నుంచి కూడా ఒత్తి ఉన్నప్పుడు మాత్రమే కింద నుంచి కూడా అడుగుతున్నారు. జనంలో ఇట్లా ఉంది, జనంలో వీళ్ళందరూ ఇట్లా చేసినట్లయితే వ్యతిరేకత అవుతుంది, ఈ పాలసీ వచ్చినప్పుడు మరి వీళ్ళని కూడా అడగాలి, వీళ్ళకు న్యాయం అయ్యేటట్టు చేయాలనేటువంటి ఆలోచన కింద నుంచి ఉన్నప్పుడు మేము గట్టి కొట్టడానికి వస్తుంది. మేము మాట్లాడుతున్నాం మీ మంచిది హాయి అనుకున్నాను కోవిడ్ వస్తుంది. ఇంకా ఏం లేదు కింద అనేది వస్తుంది. ఏ రాజకీయ నాయకుడు కానీ ఐక్యంగా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మేము అందరం కొట్లాడిన వాళ్ళందరము, మాకేం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, కొట్లాడి కొట్లాడి వచ్చినాం, కొట్లాడి కొట్లాడి వచ్చి కొట్లాడుతున్నాం. మేము ఇంకా
పోరాటం చేస్తూనే ఉన్నాం. అరే మా వాళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పిన పరిస్థితి ఉంది. కనుక రానున్న రోజుల్లో మేము అన్నింటికి సిద్ధమే. ఏ పదవుల గురించో, ఏ ఆశయం గురించో ఆశపడో, ఏదో చేసిన ఉద్యమం చేసిన వాళ్ళం. తెలంగాణ కావాలని కొట్లాడాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రాణమైనా సరే అది ఓటర్ అయ్యాడంటే పలు ఓటర్ పోయి పలు ఓడంటే ఇట్లా ఉంటాయని ఏ సంఘం పెట్టినా మనలో చాలామంది ఉన్నది. చిన్న చిన్న కులాలలో ఉండేది. అప్పుడు కూడా వస్తుందని అనుకోలేదు. మేము వచ్చింది, మేము లాస్ట్ వరకు కొట్టాడమని అనుకున్నాం. నష్టపోవడం కొట్టాడం అంటే పోరాటంలో కొట్టాడం అంటే ఆంధ్ర గౌరవం కొట్టాడే మా ఊరు తమాష కాదు. ఎమ్మెల్యేలే తెలంగాణ రావాలంటే భయపడేది, అసెంబ్లీలో తెలంగాణ వద్దు వెనుకబడిన ప్రాంతం రావాలనేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆకవరణంతో కొట్టాడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న తర్వాత ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఇజ్జతో బతకాలి. ఇద్దరు అన్న చెప్పిండు ఎక్కువ రోజు కూడా బతకడం కరెక్టే. బతికిన రోజు మంచి బతకాలి, ఆత్మగౌరవం దెబ్బతిని బతుకోవద్దు అనేది ఉంది. మరి అనుకున్నది పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆ పరిస్థితులు మార్పు తేవడానికి మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏం చేద్దాం, కొట్లాడిన అందరం కూడా ఎంచిపోయినాం. కొట్లాడిన వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఎప్పుడు తెలంగాణ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చారంటే సీట్లు తక్కువైపోయినాయి, ఎంచిపోయినాం అనమాట. అసలు మేమైనా కొట్లాడేది వాడాలని డౌట్ మాకు వస్తుంది. మాట్లాడే వాళ్ళు ఎంత కొట్లాడిండేమో అప్పుడు అప్పుడు ఏదైనా తెలంగాణ గురించి ఏమైనా ప్రయత్నం చేసిండేమో, తెలంగాణ గురించి వాళ్ళు కూడా ఏమైనా శ్రమ పెట్టిండేమో, సీక్రెట్గా ఏమైనా ఉద్యమం చేసిండేమో వస్తాను అనాలని మాకు వస్తుంది. అంటే ఏది ఏమైనా కూడా నష్టపోయేది, మేము నష్టపోతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. మరి నరసింహరావు గారు ఒక్కడే ఉన్నాడు ఎన్ని కష్టాలు పడుతుందో మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా మారణ జిల్లాలో మాకు కూడా అదే పరిస్థితి, మాకున్న పరిస్థితి లేదండి. అరే రోజు కాన్ఫరెన్స్ పోయి ఎన్ని పనులు, ఇంట్లో చేయని పనులు ఎన్ని చేస్తున్నా కూడా ఎవడో ఆటం వేస్తాం, ఎవడో మాట్లాడతాడు. కనీసం వాళ్ళ మన చిన్న చిన్న జాతుల కన్నా ఐక్యత చదివేది. మన ఎమ్మెల్యే పది పని చేసి ఒక పని కాలేదనుకో, ఒకటే పని గురించి అందరూ చెబుతా ఉంటాం, ఫోన్ చేస్తుంటాం, తిప్పలు పడుతుంటాం, పని కాదనుకో. వాడే ప్రచారం చేస్తుంది, వాడే ప్రచారం చేసి చేస్తుంది. వీళ్ళతో కొట్టాలి, వాడి సంజయం చేయాలి, అవతలతో కొట్టాలి. అవతలతో నేను పరిస్థితి వేరే ఉంటుంది. రాజకీయంలో మామూలు పరిస్థితి లేదు. అసలు ఇవన్నీ పరిస్థితి చూస్తే అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందా పోయి తెలంగాణ వచ్చిందే అనుకో. మేము రాజకీయంలో ఎందుకు వచ్చిందా పోయి రాకుంటే బాగుండే కదా, ఇంకా బాగుంటే ఉద్యోగం చేస్తుంది కదా అని అనిపిస్తుంది. వచ్చినాము ఎట్లా చేద్దాం రోజు అనిపిస్తుంది. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు మా ఇంట్లోకి వచ్చింది? అప్పుడు వేరే ఉద్యమం లేకుండా దూరం ఉండిందే. ఇప్పుడు మంచిగా ఆఫీసర్గా జనరల్ కమిషనర్గా చేర్చేసి ఉంటుంది. ఇంకా 14 సంవత్సరాలు సర్వీస్ ఉంది. సరే ఐఏఎస్ వచ్చినా ఐఏఎస్ రాకపోయినా జనరల్ కమిషనర్ అయితే ఉంటుంది 14 సంవత్సరాలు. ఇంకా మంచిగా ఆగా 14 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యి అప్పుడు ఉద్యోగం అనుకుంటుంది. ఇప్పుడు ఉద్యోగం బా 12 సంవత్సరాలు ఉద్యోగం బా ఉద్యమంలో 12 సంవత్సరాలు తిరిగి అనిపోయింది, 14 సంవత్సరాలు సర్వీస్ పోయింది, ఉన్న పైసలు పోయినాయి. పెట్టామండి పైసమా కష్టమా అని ఎవరు సుఖం, ఎవరు సుఖమని ఉందామా అండి, సుఖం ఉంటుంది. కష్టపడి లేచి మంచి లేచి రాత్రి వరకు బాధపడుకుంటా, కష్టాలు పడుకుంటా, పెన్షన్ పడుకుంటా పాడుకోవాలి. పాడుకొని పొద్దుగా లేచినాక ఏమనండి మంచి వాళ్ళం ఏం మంచి నాలుగు పనులు చేసుకోవాలి, మంచి పనులు చేస్తుంటే ఊరే నుంచి సాగండి. అవమానము ఇబ్బందులు వాడనో వీడనో ఏదో మొత్తం సాయంత్రం మళ్ళీ సాయంత్రం బాగుపడుకుని అనుకోవాలి. అందరూ ఉద్యోగం ఉన్నప్పుడే మంచిగా చెప్పాలి, మంచిగా ఉండే గట్టి ఉండి ఏమైనా ఇదంతా ఉండే గోడేటి ఏమైనా ఏమైతే మంచిగా మనసే కదా అది పరిస్థితి. ఏమని చెప్పాలి, చెప్పుకుని ఏమవుతుందో ఏమో, అది చెప్పబోతే ఏమవుతుందో, చెప్పబోతేనే మనసులోనే ఉత్తరం చేయబోతుంది. నాకు నాగా సామాన్యం తెలుసు, ఏమైనా కోపుకుంటే రక్తం మాట్లాడేది లేకపోతే దెబ్బలు కొట్టేది అవసరం కూడా సాయం చేసేది. కానీ పుట్లాతో పెట్టుకుని మనసు పెట్టుకుని చేసి మనం ఇచ్చేది కాదు. కష్టమైన సరే కష్టమైన సరే అసలు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎన్ని ఏం చేయాలి, ఫ్యూచర్ ఏం కాదు, ఫ్యూచర్ ఏం చేయాలి, ఏం చేయాలంటే ఆలోచన ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి, నా కార్యక్రమం ఏంది, నా కథ ఏంది, నా లక్ష్యం ఏంది, నా బతుక ఏంది, అసలు ఏంది బాబు ఈ బతుక ఎట్లా బతకాలో వేయబడి అనేటువంటి పరిస్థితి. కనుక పరిస్థితులు చాలా ఇన్నమేది లేని పరిస్థితులు అని కూడా ఏమనుకున్నది సంతోషంగా తెలియదు.